వెల్కమ్ టు మై ఛానల్ అయితే బ్యూటీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా అనేది కామెంట్ లో చెప్పడం అయితే మర్చిపోద్దు రోజు టాపిక్ వచ్చేసి చాలా మందికి ఇయర్ రింగ్స్ దగ్గర అంటే చవిర అందాలు ఉంటాయి కదండి అవన్నీ పెద్దగా అవి సాగిపోతా ఉంటాయండి అవి సాగిపోయినప్పుడు మనకి మనకి కేర్ తీసుకుపోతే అవి మొత్తం కట్ అయిపోతాయండి కట్ అయిపోయినట్లయితే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి మనకి చాయిస్ అయితే అవి ఎలా క్లోజ్ చేసుకోవాలో టాపిక్ లో అయితే చూసేద్దాం అండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు నా కి మీరు ఫస్ట్ టైం వచ్చారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అదేలాగా మీ అందరికీ తెలుసు కదండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే పక్కన బెల్ ఐకన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే చాలా మందికి చెవి రంధ్రాలు అనేవి పెద్దగా అయిపోతూ ఉంటాయి కదండి సాగిపోతూ ఉంటాయి దానికి రీజన్ ఎక్కువ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువ వెయిట్తోనే మనం అలాగే పడుకుని వాటిని అలాగే క్యారీ చేయడం వల్ల ఫ్రెండ్స్ చెవి రంధ్రాలు అనేవి పెద్దవి అనేవి అయిపోతాయండి సాగిపోతాయి అవి సాగిపోయినట్లయితే కనుక మనము ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అయితే చాయిస్ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే కనుక పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకొని కాసేపు తర్వాత మీరు అయితే కంపల్సరీ తీసి పక్కన పెట్టేయాలండి లేకపోతే ఆ వెయిట్ ఉన్నవి మనం అలా క్యారీ చేసినట్లయితే సా చెవి రంధ్రాలు అనేవి ఎక్కువ సాగిపోతాయండి అలా సాగిపోయినట్లయితే మీరు ఫర్దర్గా మంచిగా పెట్టుకోవడానికి అయితే మీకు చాయిస్ అయితే ఉండదండి నెక్స్ట్ వస్తే మీకు సాగిపోవడమే కాదండి అది అలాగే కంటిన్యూ అయితే కట్ కూడా అయిపోతుంది చెవి రంధ్రం అనేది కట్ అయిపోతుంది అలా కట్ అయిపోయినట్లయితే మళ్ళీ కుట్లనే వేయించుకోవాలండి ఇలా జరిగినట్లయితే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనే వస్తామండి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి లేకుండా పోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మీ చివరి రంధ్రాలు సాగినట్లయితే వాటిని క్లోజ్ చేసి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉంటుందండి ఆ కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం తీసుకుని ఫ్రెండ్స్ ఇయర్ రింగ్ ఉంటుంది కదండి ఇయర్ రింగ్ అనేది రిమూవ్ చేసేయండి పడుకున్నప్పుడు కంపల్సరీ ఇయర్ రింగ్స్ అనేవి తీసేయండి చెవి బాగా సాగిపోయిన వాళ్ళు ఎందుకంటే మీరు ఇయర్ రింగ్తోనే పడుకున్నట్లయితే ఇంకా సాగిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది సో ఇయర్ రింగ్ అనేది తీసేయండి కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం తీసుకోండి ఆ పేస్ట్ని మీరు కదండి చెవి రంధ్రం ఉంటుంది కదండి ఆ రంధ్రం దగ్గర ఆ పేస్ట్తో క్లోజ్ అనేసేయండి క్లోజ్ వచ్చేసేసి నైట్ పడుకునే మార్నింగ్ అయితే వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసినట్లయితే కనుక మీకు ఒక ఫిఫ్టీన్ డేస్కి చెవి రంధ్రం అనేది బాగా సాగిపోతుంది కదండి అది క్లోజ్ అయితే అయిపోతుందండి అందులో అలా అనేవి క్లోజ్ అవ్వడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క అండి ప్రతి ఒక్కరి కిచెన్లో దాల్చిన చెక్క అనేది కామన్ గా దొరుకుతుంది కదండి ఈ దాల్చిన చెక్కని పేస్ట్ కింద తీసుకుని ఆ పేస్ట్లో కొంచెం హనీ అనేది మిక్స్ చెవి రంధ్రం అనేది సాగుతుంది కదండి అక్కడ మనము ఆ రంధ్రం దగ్గర ఈ పేస్ట్ కనుక అప్లై చేసినట్లయితే నైట్ టైము అనేవి క్లోజ్ అవ్వడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్యాస్టర్ ఆయిల్ అందరికీ తెలుసు కదండి అంటే ఆముదం ఆముదం వల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనము ఫేస్ కానీ హెయిర్ కానీ చాలా టిప్స్ అయితే ఉన్నాయండి ఆముదం వల్ల చెవి రంధ్రాలు సాగినట్లయితే కనుక దానికి కూడా ఆముదం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం ఆముదం తీసుకొని సేమ్ మనము ఇయర్ దగ్గర అప్లై చేసినట్లయితే కనుక మార్నింగ్ వాష్ చేసుకున్నట్లయితే రంధ్రాలు అనేవి సాగినట్లయితే వాటిని క్లోజ్ చేయడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే మీ చివరింధ్రాలు అనేవి సాగినట్లయితే కనుక క్లోజ్ అవ్వడానికి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా టిప్స్ అయితే ఉన్నాయండి అందులోనూ మెయిన్గా అయితే కనుక టాప్ త్రీ అయితే కనుక చెప్పాను ఈ టాప్ త్రీలో ఈజీగా ఉంటే అది మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు నా ఛానల్ ఏమొచ్చింది దివ్య యూటీ మళ్ళీ రేపొచ్చే వీడియోలు అయితే కలుద్దామం అండి బై ఫ్రెండ్స్